హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చిన్నక పిల్లలు ఫస్ట్ స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయిన 2-3 డేస్కి వెళ్ళారు. కాకపోతే నేను వీడియో అనేది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది కొంచెం లెంతీ వీడియో అనమాట. మీరు ఓపికగా చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ చాలా ఫన్ కూడా ఉంటుంది వీడియో మొత్తంలో. వీడియో చూసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అలా చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంక ఇక్కడ పిల్లలు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి మా దగ్గరకు వచ్చేసి బాగా చెప్పేసి అయితే వెళ్తున్నారు. వీళ్ళ బుక్స్ అందరూ ఒకటేసారి వచ్చాయి, 4 పిల్లలవి. అంటే వీళ్ళిద్దరివి, బబ్లువి ఆ రోజు వచ్చాయి, అండ్ డుబ్బీవి అయితే నెక్స్ట్ డే వచ్చాయి. నేను ఆ వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేశాను. అదే రోజు మేము బబ్లు స్కూల్ కూడా వెళ్ళాము. వాళ్ళు అక్కడ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళారు, మేము ఇక్కడ బబ్లు స్కూల్కి అయితే వెళ్ళాము బుక్స్ తీసుకురావడానికి. బబ్లు స్కూల్ డ్రెస్ తీసుకుంటున్నాడు, అంటే పాత చిన్నగా అయిపోయిందంట. ఇంకా 2 ఇయర్స్ రావాలి కాబట్టి ఇంకో కొత్తది అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మేము ఇంటికి వెళ్తున్నాము. బబ్లు ఫోటో ఎట్లా దిగుతాడు అనేసి చూపిస్తుంది అనమాట, అక్క ఎట్లా నవ్వుతాడు అనేసి. తిని ఇట్లా రిలాక్స్ అవుతున్నాం అంతే, ఇంకా బుక్స్ అయితే వచ్చాయి. ఇంకా లేట్ చేయకుండా మేమైతే స్టార్ట్ చేసామన్నమాట బుక్స్కి షీట్స్ వేయడము. ఎక్సెప్ట్ పిల్లల్ని వదిలేసి పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నామో అందరం వేసాము. రావట్లేదా? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు మీకేం పని లేదా? మీకేం పని లేకపోతే గాజులు కాసుకోండి పోయి. హలో సార్, మీరు ఇట్లా మాట్లాడేసి భజన నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అబ్బాయిలు దీని కింద కనిపిస్తలేదు, ట్రాన్స్పరెంట్. ఏది అసలు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది కదా, అయిపోలే. వేరే స్టైల్ డబ్బాలు వేస్తావా? నేను కట్ చేస్తా, అది ఒక నిమిషంలో స్టైల్.
ఇదైతే మంచి పిల్లలు డబ్బా డబ్బాలు డబ్బాలు వేస్తుంది ట్రాంగి అంటే చాలా రోజులు అవుతుంది అందుకే జల్ అయిపోతుంది టైం పడుతుంది ఎగ్ బార్ రియాక్షన్ దిగ్లా పిన్స్ ఇక్కడ మీరెవడో భావ రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా ఇంకా అయిపోలేదు వీళ్ళకి ఇది కూడా చిత్రం అవుతుంది అవి వేసినప్పుడు కూడా వీళ్ళు వీరే రావాలంటారు అంతేగా అంతేగా ఎందుకు ఇది ఎందుకు వేస్తున్నారు వేరే కవర్ అయ్యాక అలా స్కూల్లో ఇలా కావాలి ఇక్కడ నాకు నేను కూడా వస్తా డూ ఇట్ లైక్ దట్ నాకు అర్థం కాలేదు సార్ డూ ఇట్ లైక్ దట్ పిన్నులన్నీ వేసి చేస్తున్నావు ఓన్లీ వన్స్ ఫర్ సక్ వంద వస్తు నాది కూడా ఒకటి అయిపోయింది ఎట్లుందా డబ్బాలు డబ్బాలు అంతా ఓల్డ్ మోడల్ అంటే వీళ్ళే వేసుకుంటారు వేసుకుంటారు అసలు అసలు వీళ్ళకి అసలు ఏదైతే అసలు అసలు శత్రువులు ఎక్కడో ఉండరా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు అన్నది కంప్లీట్ అయిపోయింది చిన్న అక్కలు అయితే ఇంట్లో వచ్చామండి మా వాళ్ళ చెప్పింది కూడా వస్తుంది చిన్న ఒకటి అయితే ఆగింది అయిపోయి మా చిన్న అక్కలు కూడా ఇంకొకటి అయిపోయింది మా చిన్న అక్కలి ఇంకొకటి చేసిన మా చిన్న అక్కల ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది గేట్ అప్పుడు అడిపోయింది వచ్చి అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయి అసలు నేను ఓకే ఇదైతే ఇట్లా మంచిగా వస్తుంది ఇంత లోపలికి ఆ చిన్నది అయితే వస్తానే లేదు పాపం అసలు దీనికి ఇంకోటి
జేబులో పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ చెప్పు. ఏంటిది ఏంటిది నాకేమన్నా? చెవులు ఇలా పడతలే, హాస్పిటల్ వేసేసాడు. బాగా వేసేసాడు. ఎట్లా వాడతాక్లేస్తుంది ఇక? వాగమతి అడ్డా ఇదేమన్నా పశువుల అడ్డా చూడండి. నేను మన బబ్బి గడి వేస్తున్నాడు. ఏది జింగిపోయింది? ఏమైందిరా? రిపేర్ కటింగ్ చేస్తారా? సరిపోయారు ఇద్దరు బుక్కుల కట్ట వేస్తులా. నువ్వు కట్ చేయను రావట్లేదా? ఏంటిది రావట్లేదు? నీ పని ఏంటి బాబు? నీ పని రైమ్స్ చెప్పాల్సిన ఏది సార్? దీని అమ్మ సీరియల్స్ ఎఫెక్ట్ అనుకుంటా. నీ పని అంతేనా? బడి పోడలేదా నువ్వు? ఎప్పుడు? ఇంకా జాయిన్ చేయలేదా మీ మమ్మీ? ఎందుకు? డాడీ పోయిండు. బుక్కుల కవర్లే వేస్తారు. మీరేమి యుద్ధం చేస్తలేరు. మీరేమి యుద్ధం చేస్తలేరు. ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసిల్లో? ఇది ఫాస్ట్ అయిపోతుంది. ఫ్యాన్ ఉంటే ఇదంతా అట్లా అట్లా గుంజుకరారు. అట్లానే ఒక్క నిమిషం, ఎప్పుడు గిట్ల పెట్టి గుంజాలి. ఇదేంటిది? పెద్దరాయడు వేస్తుండు. పెద్దరాయడు ఇటు కొట్టా ఇట్లానే కదా. ఖతం. బాయ్ బాయ్ టాటా. ఇట్లా పెడుతూ ఉల్టా కొట్టాలి. ఉల్టా.
నాకేమో వంద కేసేది బుక్స్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అటలు. స్కూల్ మధ్యలో అవసరమైతే పేపర్లు ఉంటాయి, న్యూస్ పేపర్ తీసుకున్నాను. స్కూల్ మధ్యలో ఒకసారి న్యూస్ పేపర్లు అయితే వేసేది పెన్స్ అయిపోయినాయి. ఇక్కడ చూడు, ఓహో శివుని నమస్కారం. బుక్స్ పేపర్ ఓకే ఓకే అర్థమైంది. స్మెల్ పేపర్ స్మెల్, బల్ బల్ స్మెల్, చెప్పుల స్మెల్ ఇష్టం లేదు. ఏ కొత్త చెప్పుల స్మెల్ కూడా బాగుంటది. స్మెల్ బాగుంటది కానీ బాగుంటుంది, ఇష్టం లేదు. చెప్పులు కాకపోతే ఏం చేస్తున్నా గవర్ చూడు, ఏం చేస్తున్నావు అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా. ఏం చేసినారా, ఏం చేశారా? ఇగో ఇది కట్ చేస్తుంటే ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా చేయడానికి ఇట్లా అన్నాడు. బాగా కన్ఫ్యూజ్ అయ్యారా, నువ్వు ఉన్నది దింపు, వాడు కొంచెం చెప్తా నువ్వు ఉన్నది దింపు. మస్తు షీట్ వేస్ట్ చేస్తుండే మీరైతే. అయిపోయిందా, ఒక్కసారి చూద్దాం ఎట్లా వేసినావు. లిస్ట్ వేస్తున్న బుక్స్ ని చదువురాదు, బుక్స్ తీసేరు పడతాయి. బాగా వేసినావు కానీ అయిపోయినా బుక్స్ ఎట్లా ఈసీ అంటే మళ్ళీ ఈసీ చేస్తాను. పాప ముఖం కనబట్టేది కూడా అమ్మాయి ఇంకటి ఇంకా రక్త పెడుతుంది. గర్ల్స్ అయితే ఇట్లా క్రాస్ లో పెట్టుకోవచ్చు, స్ట్రైట్ గా పెట్టాలి మంచిగా. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయినాయి అన్ని బుక్స్ కి అట్టలేసు అయిపోయింది. ఇప్పుడు బుక్స్ కి పేర్లు రాస్తాను. ఎంత కష్టపడుతున్నావా, జ్వరం వచ్చిందా? ఒక పూట స్కూల్ పోయే సేమ్ పండు కోతి లెక్క ఉన్నావురా. ఇవన్నీ మీ డాడీ ఖుషి ఖుషి కూర్చున్నాడు, ఎంత ప్రశాంతంగా అనుకుంటా. ఫస్ట్ అయితే చిన్నక పిల్లలు వేసేసినాము, వాళ్ళు వేసిన తర్వాత ఇంకా బబ్బులు అయితే స్టార్ట్ చేసినాము. ఎందుకంటే వాళ్ళు మార్నింగే తీసుకొచ్చారు చిన్నక వాళ్ళు, సో ఇంకా ఫస్ట్ వాళ్ళే వేసినాము. దాని తర్వాత బబ్బులు ఈవినింగ్ స్టార్ట్ చేసినాము, ఇంకా వైపే వారికి మాకు నైట్ అయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే అందరం కలిసి వేస్తున్నాము, ఎందుకంటే చాలా బుక్స్ ఉన్నాయి కదా, ఇద్దరు ముగ్గురు వేస్తే సరిపోవట్లేదు అనమాట. అందరు కొంచెం కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని మిగతా వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. చాలామంది ఉన్నాం కాబట్టి అట్లా పనులు డివైడ్ చేసుకుంటా ఉన్నాము. ఇంకక్కడ బబ్బులు వేసే వరకు చాలా టైం అయిపోయింది అనమాట, ఎందుకంటే చాలా బుక్స్ ఉన్నాయి కదా. సో అట్లా అనేసి చాలా లేట్ అయిపోయింది, ఇంకా అక్కడ చీకటి కూడా అయిపోయింది, మాకేం కనిపించట్లేదు అనేసి బబ్బులు వాటికి ఆపేసినాము. డిబ్బి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వేసాము. ఎన్ని బుక్స్ డిబ్బి ఇంకేమి తెచ్చుకున్నా చెప్పి. ఏ క్లాస్ మళ్ళా మళ్ళా చేసుకోదా
ఏమిటండి మీరు మాట్లాడేది? చూడండి మేమైతే కొత్త బుక్స్ ఉన్నాం చెప్పాను కదా, ఇంకా పొట్టిగాలు కూడా ఇలాంటి బుక్ ఉంటుంది మా పొట్టిగా. పొట్టిగాడు అంటే ఎవరండి? నా పొట్టిగాడు అంటే మా డిగ్గు గారు. ఎవడా డిగ్గు? పరిచయం చేయాలా మీ డిగ్గు? మీ డిగ్గు గారిని డిగ్గో ఒకసారి నీ ఫేస్ చూపించావు మాకు డిగ్గు. డిగ్గు ఇవాళ స్మోక్ ఇంట్లో చూపి. సార్ ఏంటి సార్ అది? ఇవాళ స్మోక్ ఇంట్లో చూపి నాకు వచ్చి ఏం ముఖము పొట్టిగాడంటూ వరస్ట్ ముఖమా? అక్కడ వండుకున్నాడు ఇంకా అయిపోలే. మళ్ళీ సార్ ఏంది మమ్మీ గలీజు గలీజు కట్ చేద్దాను సార్? మా మమ్మీ మళ్ళీ గలీజు గలీజుగా కట్ చేస్తుంది.